భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి సార్ అంటాడు అప్పుడు? 700. 700 అంటే మీరు పాడడానికి మనల్ని ముందు డిగ్ చేస్తున్నాడు అనమాట, మనం ప్రిపేర్ చేస్తున్నాడు వాడు. ఆ విషయం తెలియక మనం అన్నీ చెప్తుంటాం అమాయకంగా. వాడు ఏమంటాడంటే 700 శ్లోకాలు మీకు పాట రికార్డ్ చేయడానికి ఎంతకాలం పట్టింది సార్ అంటాడు. 9 సంవత్సరాలు పట్టి ఆ 700 శ్లోకాలు మేము వినడానికి, రికార్డ్ అయిపోయిన శ్లోకాలు మేము వినడానికి ఎంతసేపు పడుతుంది సార్ అంటాడు. అంటే అది 12 గంటల సాఫ్ట్వేరు, 12 గంటలు. అంటే మామూలుగా శ్లో తాత్పర్యం లేకుండా చదివేస్తే ఎంతసేపు పడుతుంది సార్ అంటాడు. 3 గంటలు. సార్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభమయ్యే ముందు 3 గంటలు అందరూ కూర్చుని ఈనాడు పేపర్ చదువుతుంటారా? ఆయన ఈయనకు ఉపదేశిస్తుంటే ఈయన వింటుంటాడా? అంత టైం ఉంటుందా? ఇదేనమాట అసలు వాడు అడగాల్సిన క్వశ్చన్. అందరూ భగవద్గీతలో ఏముందని కాదు, భగవద్గీత చదివితే ఏమొస్తుందని కాదు. దానికి అసలు భగవద్గీత మిగతా గ్రంథాల్లాగా యేసు చెప్పాను కృష్ణ ఉవాచ అని ఉండదు, అక్కడ భగవాన్ ఉవాచ పేరుతో ఉంటుంది. అలా ఎందుకుంది ఇట్లాంటి ప్రశ్నలు కాదు వాడు అడిగేది. అసలు ఇంతసేపు అక్కడ యుద్ధరంగంలో టైం ఉంటుంది.